Good morning, friends. ఈ రోజు మనం రంపచోడవరంలో ఒక పురాతన గుడి ఉంది. గుడికి వెళ్తున్నాం. నన్ను తీసుకెళ్ళడానికి వెనకాల గాంధీ పేరు. సో గాంధీ ఉన్నాడు. సో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏముందో చూద్దాం. ఓకే, నవ్వండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా రంపచోడవరం లోపల ఒక ఏజెన్సీ ఏరియాలో ఉన్నాం. బాబాయ్ వాళ్ళు ఇప్పుడే పొలం వర్క్కి వెళ్ళొచ్చారు, ఫుల్ మంది వేసుకున్నారు. బట్ హ్యాపీ అండ్ అంతే కదా, హ్యాపీ కదా. మీ పేరు? గంగిరెడ్డి. నా పేరు చిన్నబ్బారెడ్డి. చవన్ రామరెడ్డి. సో ఇలాగ వీళ్ళంతా కష్టపడి పనిచేస్తారు. ఇప్పటికి కూడా రాత్రి పొద్దున్నే పొలం పని చేస్తున్నాడు. ఈవినింగ్ చక్కగా వాళ్ళ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కదా, అంతే కదా. రంపచోడవరం రైట్ సైడ్ కొండల మీదకి ఒక మట్టి దారి కనబడుతుంది. సో అదే మాదిచారు. పెద్ద కొండ అంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న కొండల కన్నా ఇది హైయెస్ట్, ఇంకా చాలా ఉంది ఎక్కాల్సింది.
ఇక్కడ చిన్న చిన్న భూములని వ్యవసాయం చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో బతుకుతూ ఉంటారు. సో ఈ ఊరికి ఒక వాటర్ ట్యాంక్ ఉంది, అలాగే విద్యుత్ సౌకర్యం కూడా ఉంది. ఎమర్జెన్సీలో వాళ్ళు సోలార్ పవర్ని యూజ్ చేసుకొని ఇక్కడ జీవనం జీవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ మేము ఒక 700 meters ఎత్తులో ఉన్న ఒక కొండ ఎక్కాం. ఆల్రెడీ పెద్ద కొండ కదా, పెద్ద కొండ. సో దగ్గరలో మీకు సలేరు సౌండ్ కూడా వినబడుతున్నట్టుంది. సో ఇక్కడ నుండి డౌన్కి వెళ్తాం. మీరు వెళ్ళేటప్పుడు ఆ రూట్ చూడండి ఎంత స్లోప్ ఉందో. ఇప్పుడు ఎడ్జల దగ్గర ఇట్లా కర్వ తిప్పాలి, అలా డౌన్ ఉంది కానీ స్లోప్ తిప్పేసాం అనుకో కింద పడ. పైన కొండల మీద మనం ఒక వాటర్ ఫాల్ చూసాం కదా, ఆ వాటర్ ఫాల్ ఇలా కింద నుండి వెళ్తుంది. ప్రస్తుతానికి వాటర్ తక్కువ ఉంది, వర్షం పడినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ. అంటే సడన్గా వాటర్ పెరుగుతుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో అడవిలో ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కాలువలని వర్షాలు వరద స్టార్టింగ్లో మనం దాటేయకూడదు. సో మెల్లగా చూసుకొని దాటాలి. సో దీంట్లో మంచి మంచి పాములు ఉంటాయి ఇక్కడ. సో చాలా మంచి ప్లేస్.